గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడ్ న్యూస్ పేపర్ ఎయిత్ జులై ఎల్జీ ఘటనలో పన్నెండు మంది అరెస్ట్ విశాఖ నగరంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో స్టెరిన్ ఆవిరి లీక్ అయి పదిహేను మంది మరణించడానికి పలువురు అస్వస్థులు కావడానికి కారకులయ్యారంటూ పన్నెండు మంది ఎల్జీ పార్లమర్స్ అధికారులను పోలీసులు అరెస్టు చేశారు మీ దేశం వెళ్ళిపోండి అమెరికాలోని విద్యాలయాలలో ఆన్లైన్ మాధ్యమంలో వివిధ కోర్సులు అభ్యసించాలనుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులపై పిడుగుపడింది సెప్టెంబర్ డిసెంబర్ సెమిస్టర్ను ఆన్లైన్లో చదవాలనుకుంటున్న విద్యార్థులు దేశం విడిచి వెళ్లాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయం వేలాది మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది వెంటనే దేశం విడిచి వెళ్ళాలి లేకుంటే క్యాంపస్ తరగతుల్లో బోధించే విద్యలకైనా బదిలీ కావాలి అని ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది ఒకటి నుంచి ఆరు తరగతులకు మూడు విడతల విధానం ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఆరు తరగతులలో మూడు విడతల విధానాన్ని అమలు చేయనున్నారు విద్యా సంవత్సరాన్ని మూడు విడతలుగా విభజించి పుస్తకాలను రూపొందించారు ఒక్కో సబ్జెక్టుకు మూడు పాఠ్యపుస్తకాలు వర్క్ బుక్లు అందిస్తారు ఆంగ్ల మాధ్యమంపై కేసు సుప్రీంకోర్టులో ఉండటంతో ఇప్పుడు ఒకే పుస్తకంలో తెలుగు ఆంగ్ల మాధ్యమ పాఠ్యాశ పాఠ్యాంశాలను ముద్రిస్తున్నారు నేటి నుంచి వడ్డీ రాయితీ చెల్లింపులు ఇరవై శాతం కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలలో ఇరవై శాతం అంటే ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఒక ఆస్తిగా ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఈ నెల ఎనిమిదిన స్థలాలు ఇవ్వాలని ఎంతో ఆశపడ్డామని కొందరు తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టుకు ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు డీ పట్టాలుగా అసైన్డ్ భూమిగా ఇవ్వాలనుకుంటే ఇప్పుడైనా ఇవ్వచ్చని అలా కాకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనుకున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కొత్తగా పదిహే ప పదకొండు వందల డెబ్బై ఎనిమిది కరోనా కేసులు నమోదయ్యాయి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నేడు శంకుస్థాపన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడలోని స్వరాజ్య మైదాన్లో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్ తెలిపారు దేశంలో ఇరవై వేలు దాటిన కరోనా మరణాలు చైనా నుంచి కొనుగోలు వద్దు విద్యుత్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు చైనా నుంచి విద్యుత్ పరికరాలు దిగుమతులను నిలిపివేయాలని రాష్ట్ర విద్యుత్ సంస్థలను కేంద్రం ఆదేశించింది ఇప్పటికే దిగుమతి చేసుకున్న పరికరాలను ధృవీకరించిన ప్రయోగశాలలో పరీక్షలకు పంపాలని సూచించింది తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అంటున్న దేవినేని ఉమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి దేవినేని ఆరోపించారు తమ పార్టీకి చెందిన నేతలపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుంది అన్నారు వంటల మాస్టర్ ఆత్మహత్య వంట పని చేసే మాస్టర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేటలో చోటు చేసుకుంది రేషన్ దుకాణాలలో బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో రేషన్ దుకాణాలలో సరుకులు పంపిణీలలో బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని చౌకదారుల దుకాణదారుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు మాస్కులు శానిటైజర్లు ఇక నిత్యావసరాలు కావు ముఖాలకు ధరించే మాస్కులు చేతులు పరిశుభ్రతకు ఉపయోగించే శానిటైజర్లను నిత్యావసర సరుకుల చట్టం పరిధి నుంచి తప్పిస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కరోనాపై పోరాట సమయంలో కొరత తలెత్తకుండా చూడటానికి ఈ రెండింటిని జూన్ ముప్పై వరకు నిత్యావసర సరుకులుగా గుర్తిస్తున్నట్లు మార్చిలో ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు దేశంలో వీటి లభ్యత తగినంత ఉన్నందున జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించింది తూర్పు లదాఖ్లో సైనిక ఉద్రిక్తతలు క్రమంగా చల్లారుతున్నాయి రెండు నెలల పాటు తీవ్ర ప్రతిష్టంభన కేంద్ర బిందువులుగా ఉన్న స్ప్రింగ్ గోగ్రా ప్రాంతాల నుంచి భారత్ చైనా బలగాలు వెనక్కి మలుతున్నాయి ఈ ఉపసంహరణను సోమవారం ప్రారంభించిన డ్రాగన్ మంగళవారం మంగళవారం కొనసాగించింది